స్ట్రగ్లింగ్ డేస్, కృష్ణానగర్ కష్టాలు. అంటే నోయల్ అలాంటి కష్టాలు పడ్డారా, లేకపోతే జస్ట్ లైక్ దట్ విక్రమార్కుడు వరకు వచ్చేసాడా? లేదు డార్లింగ్, యాక్చువల్లీ నాకు అంటే దేవుడు ఎలా చూపించాడు అంటే, ఆఫ్టర్ ఎవ్రీ పెయిన్ దేర్ వాజ్ అ ప్రమోషన్ ఇన్ మై లైఫ్. ఏమైందంటే నాకు డాన్స్ బాగా ఇష్టం. సో నేను మనకు పెద్ద మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే కాబట్టి మన షూస్ ఇట్లా ఇప్పుడు వేసుకునేలాగా లేవు. సో ఇష్టం వచ్చిన షూస్ వేసుకుని డాన్స్ ఆడడం వల్ల నాకు ఫ్లాట్ ఫుట్ ఒకటి ఉండేది. నాకు ఐ డెవలప్డ్ నాకు లెగ్లో ప్రాబ్లం అప్పుడే, ఇప్పుడు డౌన్ నా ఇంటర్ టైంలో. సో ఒక ఫ్రెండ్ నన్ను ఒక ఆక్యుప్రెషర్ పర్సన్ దగ్గర తీసుకెళ్ళారు. ఆయన పేరు రవిశంకర్ గారు. ఆయన తేజ గారు కాస్టింగ్ డైరెక్టర్ రామచంద్ గారికి చాలా క్లోజ్. సో నేను ఆయన దగ్గరికి రెగ్యులర్ ట్రీట్మెంట్కి వెళ్ళడం వల్ల నేను నార్మల్గా రాదు, నేను అథ్లీట్ ఫుట్ అంటారు, ఎక్కువ స్ట్రెయిన్ అవుతేనే వస్తుంది, ఏం చేస్తారు అంటే నాకు డాన్స్ అంటే ఇష్టం అండి, నువ్వు డాన్స్ చేస్తావా అది ఇదని, నీకు ఏంటి వాట్ యూ వాంట్ బికమ్ అంటే యాక్టర్ అని చెప్పా. ఆయన సరేలే అని చెప్పి కొన్ని రోజులు అబ్జర్వ్ చేసి దాని తర్వాత తీసుకుని వెళ్ళే రామానంద్ గారు తీసుకుని వెళ్తే, ఆయన త్రూ క్రిష్ గారు పరిచయం అయ్యి, క్రిష్ గారు త్రూ కీరవాణి గారికి నేను పాడడం, అవన్నీ నాకు ఈ లెగ్ పెయిన్ లేకపోతే ఇవన్నీ ఉండేవి కదా డార్లింగ్. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ గాడ్ ఎప్పుడు పెయిన్ ఇచ్చినా నేను నా ఫోకస్ ప్రమోషన్ మీద ఉంటుంది, అందుకనే పెద్ద డిప్రెస్ అవ్వను. ఓహో ఇప్పుడు కొడుతున్నావు ఆ తర్వాత నువ్వే బుజ్జగిస్తావులే అని అనుకుంటా. ఆయన పెయిన్ ఇచ్చాడు, దాని తర్వాత ప్రమోషన్ ఇచ్చాడు, ఈయన పెయిన్ ని కూడా ప్లెజర్ లాగా ఫీల్ అయ్యాడు అనమాట. అంతే అంటే అంతేగా ఫెయిత్ కదా డార్లింగ్, యు ఆల్వేస్ హావ్ ఫెయిత్ దట్ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఓహేనా అంటే ఒకప్పుడు తెలుగు సినిమాలో చాలా బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే డార్లింగ్, ఒకప్పుడు ఎంత బ్యాడ్ సినిమా అయినా లాస్ట్ కి శుభం అని పడేది, ఇప్పుడు ది ఎండ్ అని పడుతుంది, అది వేరే విషయం. కలికాలం అంటారు శుభం అంటే ఇప్పుడు హాయిగా ఇంటికి వెళ్ళొచ్చు అని శుభం అని పడేది, ఇప్పుడు ది ఎండ్ అని పడుతుంది. సో ఐ బిలీవ్ దట్ ఆఫ్టర్ ఎవ్రీ బ్యాడ్ థింగ్ దేర్ ఇస్ సంథింగ్ గుడ్ గోయింగ్ టు హ్యాపెన్ అని. అండ్ కీరవాణి గారు ఫస్ట్ టైం కలవడం, లేకపోతే రాజమౌళి గారు కలవడం, దాని తర్వాత అంటే విక్రమార్కుడులో ఆ పర్టికులర్ ఎపిసోడ్ ఎలా ఉంది బ్రో, ఎలా అంటే హౌ డిడ్ దట్ హ్యాపెన్? యాక్చువల్లీ సంభవం యుగే సినిమా క్రిష్ గమ్యం క్రిష్ గారు ఫస్ట్ ప్రొడ్యూస్ చేసిన సినిమా, వాళ్ళ నాన్న సాయిబాబు గారు ప్రొడ్యూస్ చేశారు. సో క్రిష్ సార్ నేను రెగ్యులర్గా కలిసేవాడిని బ్రో. ఆ టైంలో ర్యాప్ ఎవరు తెలుగులో పాడేవాళ్ళు ఎవరు లేరు. సో నేను ఆయన ముందు ఊరికే ర్యాప్ పాడేవాడిని. ఒకరోజు సడన్లీ వన్ ఫైన్ సండే హీ కాల్డ్ మీ, కీరవాణి గారికి ర్యాప్ పాడాలి వస్తావాని. నాకు ట్రైనింగ్ లేదు, మ్యూజిక్ తెలియదు, ఏం లేదు. మనం ఓకే నేను నార్మల్గా క్యాజువల్గా పాడతాను, ఐ రైట్ రైటింగ్. సో అక్కడ వెళ్తే కీరవాణి గారు ఉన్నారు, రాజమౌళి గారు, ఇదంతా సెటప్ చూసి నేను షాక్ అయిపోయా, ఏంట్రా బాబు అని. సరే ట్రై చేద్దాం, తిట్టుకుంటారు లేదంటే కొడతారు, ఆయన కొట్టారని చెప్పుకుందాం బయటికి వెళ్ళారు అనుకున్నా. But somehow God blessed me. Bro, Rokkasar maakosam, lines. Rip it down now, break it down now, making the money to fake me, come on. Think it on now, break it down now, making the money to fake me, come on. Atili satay, 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 satay. Atili satay, 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 satay. Bad the beat, ripping the heat, the head, the sweat, the make you go, go crazy. He's mad, he's bad as making the waste me, come on. Atili satay, 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 satay. Woo! లచ్చిందే 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 ఓ మై గాడ్. సో ఐ మీన్